ఐ క్రైడ్ ఇన్సైడ్ మై సెల్ఫ్ అని అసిందత్ గారితో వాపోయాను అన్నమాట. అంటే దట్ ఈజ్, అంటే నేను ఒక పెద్ద నిర్మాతగా ఉంటూ కూడా దట్ ఈజ్ ద స్టేచర్ దట్ షీ హాజ్ గివెన్ యాజ్ ఎ దేవత టు దిస్ ఇండస్ట్రీ. వీ కెనాట్ ఫర్గెట్ దట్. ఈ సందర్భంలో మొన్న రామ్ గోపాల్ వర్మ రాసిన ఒక లెటర్ చదివానండి. రామ్ గోపాల్ వర్మ చాలా రకరకాలుగా అనుకుంటారు కదా ఆయన గురించి, చాలా కత్తితో కట్ చేసినట్టు ఉంటుంది ఆయన, పొరుసుగా మాట్లాడతాడు, రకరకాలు ఉన్నాయి. కానీ అది చదివిన తర్వాత రామ్ గోపాల్ వర్మ హృదయం కూడా ఎంత మెత్తనదైంది, అతనికి ఆమె అంటే ఉన్న ఆరాధన ఏంటి, అతను ఆమె లైఫ్ గురించి అతను స్టడీ చేసి రాసినది అత్యద్భుతంగా ఉందన్నమాట. వెంటనే నేను ఫోన్ చేసి ఆయనకి చెప్పాను,